హాయ్ ఎవరీవన్. లాక్డౌన్ ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి దాదాపుగా అన్ని కంట్రీస్ దీన్ని ఫాలో అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని క్లియర్గా చూడండి. జనరల్గా వైరస్లు, బ్యాక్టీరియాలు అండ్ ఏవైతే మన బాడీని హార్మ్ చేస్తాయో అవన్నీ ప్యాథజోన్ అనే ఫ్యామిలీలోకి వస్తాయి. ఈ ప్యాథజోన్స్ అనేవి మనిషి నుండి మనిషికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పడానికి 3 కేటగిరీస్ ఉన్నాయి. అవేంటి అంటే ప్రిసెంప్టమాటిక్ క్యారియర్స్, సిమ్టమాటిక్ క్యారియర్స్ అండ్ అసెంప్టమాటిక్ క్యారియర్. ప్రిసెంప్టమాటిక్ క్యారియర్స్ అంటే వైరస్ లక్షణాలు మీలో వస్తున్నాయని అర్థం. అండ్ సిమ్టమాటిక్ క్యారియర్స్ అంటే వైరస్ లక్షణాలు మీలో ఉన్నాయని అర్థం. అండ్ అసెంప్టమాటిక్ క్యారియర్స్ అంటే వైరస్ లక్షణాలు మీలో ఉన్నా ఏ సిమ్టమ్స్ చూపించదు. వీటిలో ప్రిసెంప్టమాటిక్ అండ్ అసెంప్టమాటిక్తో మనకు పెద్దగా ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకు అంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుండి వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కానీ అసెంప్టమాటిక్ మాత్రం చాలా ప్రాబ్లం. ఇది ఏ సిమ్టమ్స్ చూపించకుండా మన బాడీలో ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్గా ఇలాంటి కేసెసే కొన్ని నోట్ అయ్యాయి. చైనాలో వ్యూహాన్ సిటీలో ఒకే ఫ్యామిలీకి చెందిన 5 మెంబర్స్కి కరోనా పాజిటివ్ వచ్చింది. అండ్ దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు రీసెంట్గా ఒక అమ్మాయిని కలిసినట్టు తెలిసింది. అండ్ అమ్మాయిని తీసుకొచ్చి టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. బట్ సిమ్టమ్స్ అయితే ఏమీ లేవు. ఈవెన్ ఫ్యామిలీలో అందరికీ ఫీవర్ వచ్చింది, ఇద్దరికి నమోనియా కూడా వచ్చింది. బట్ అమ్మాయికి మాత్రం చివరి వరకు ఏ సిమ్టమ్స్ లేవు. అండ్ చైనాలోనే డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు December 8 నుండి February 11 దాకా వచ్చిన రిపోర్ట్ని అనలైజ్ చేస్తే అబౌట్ 1.2% అసెంప్టమాటిక్ క్యారియర్స్ ఉన్నారని చెప్పింది. మీ అందరికీ డైమండ్ క్రూజ్ షిప్ తెలిసే ఉంటుంది. అండ్ అందులో కూడా 322 పీపుల్కి పాజిటివ్ వచ్చింది, అది కూడా వితౌట్ సిమ్టమ్స్. దీనిని బట్టి చూస్తే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది అందరికీ ఒకేలా లేదని అర్థమవుతుంది. ప్యాథజోన్స్ ఫ్యామిలీలో ఈ కరోనాని మిగతా వాటితో కంపేర్ చేస్తే కరోనా అనేది మోర్ స్ట్రాంగ్ అండ్ వెరీ డేంజరస్. జనరల్గా ఇలాంటి వైరస్ వచ్చినప్పుడే పాండమిక్ అంటారు. పాండమిక్ని సింపుల్గా చెప్పాలి అంటే హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు. అండ్ ఈ పాండమిక్ 2 కేటగిరీస్లో ఉంటుంది, ఒకటి ఫాస్ట్ పాండమిక్ అండ్ ఇంకోటి స్లో పాండమిక్. ఈ వైరస్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అయితే ఫాస్ట్ పాండమిక్ అంటారు, ఈ వైరస్ అనేది స్లోగా స్ప్రెడ్ అయితే స్లో పాండమిక్ అంటారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది ఫాస్ట్ పాండమిక్ అవ్వాలా స్లో పాండమిక్ అవ్వాలా అనేది కంప్లీట్గా మనం చేసే పనుల మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ లాక్డౌన్ అనేది తీసేస్తే అందరూ బయటకు వస్తారు, ట్రావెలింగ్, థియేటర్స్, స్టేడియమ్స్ జనాలతో నిండిపోతుంది. ఒకవేళ వాటికి రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఇంత పాపులేషన్ ఉన్న కంట్రీలో ఒకళ్ళొకళ్ళు ఆల్టర్నేట్గా కలుస్తూనే ఉంటారు. అండ్ దీనివల్ల ఫాస్ట్ పాండమిక్ అనేది పెరిగిపోతుంది. అండ్ చాలామంది ఈ వైరస్తో ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇలా ఎఫెక్ట్ అవడం వల్ల డెత్ రేట్ అనేది మ్యాక్సిమం పెరిగిపోతుంది. ఇంతమంది ఒకేసారి ఎఫెక్ట్ అవడం వల్ల అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ని హ్యాండిల్ చేయడానికి సరిపడా హాస్పిటల్స్ మన దగ్గర లేవు. అండ్ అంతమందిని ట్రీట్ చేయడానికి కావాల్సిన మెడికల్ రిసోర్సెస్ అండ్ ఎక్విప్మెంట్ అస్సలు సరిపోవు. మోర్ ఓవర్ ఇలాగే ఉంటే కొన్ని రోజులకి డాక్టర్స్ కూడా సిక్ అయిపోతారు. మీరు కావాలి అంటే ఇటలీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. దీనివల్ల ట్రీట్మెంట్ లేక చాలామంది చనిపోతారు. అండ్ మోర్ ఓవర్ కొన్ని రోజుల తర్వాత ఎవరు బ్రతకాలి ఎవరు బ్రతకూడదు అని గొడవలు కూడా అవుతాయి. అండ్ డెత్ రేట్ కూడా మ్యాక్సిమం ఇంక్రీజ్ అయిపోతుంది. కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ మన దగ్గర లేదు కాబట్టి 2 రోజులు స్ట్రిక్ట్గా పాటిస్తే మనం దీన్ని స్లో పాండమిక్లోనే ఉంచవచ్చు. 1, మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. 2, వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. మనం లాక్డౌన్ కానీ కరెక్ట్గా పాటిస్తే ఈ 2 రోజుని పాటించినట్టే. అండ్ ఇది స్లో పాండమిక్ అవ్వాలా లేదా ఫాస్ట్ పాండమిక్ అవ్వాలా అనేది కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటుంది. సో లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ అంటిల్ వ్యాక్సిన్ అరైవ్స్. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి.